వెల్కమ్ టు మనబడి ఛానల్. మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి కాలేజ్లో సీట్ రావాలి అని చెప్పి ప్రతి ఒక్క స్టూడెంట్ ట్రై చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క స్టూడెంట్కి డ్రీమ్గా కూడా ఉంటుంది. అలాంటి ఐఐటి కాలేజ్లో సీట్ రావాలంటే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాల్సి ఉంటుంది. సో మరి జేఈ అడ్వాన్స్డ్ 2023 ఎగ్జామినేషన్కి మనకు ఎన్ని మార్క్స్ వస్తే మీరు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఐఐటి కాలేజ్లో జాయిన్ కావడానికి ఛాన్స్ ఉంది అనేది మీ కీవర్డ్ ద్వారా నేను క్లియర్గా కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ మనం జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి ఇయర్ వైజ్గా ఎంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ అటెండ్ చేస్తే అందులో ఎంతమంది స్టూడెంట్స్ మనకు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఎలిజిబుల్ వచ్చిన స్టూడెంట్స్లో క్వాలిఫై అయ్యారు అనేది కంప్లీట్గా ఇక్కడ మీకు క్లియర్గా స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా. మనకు 2022లో 210,251 స్టూడెంట్స్ మనకు ఎలిజిబిలిటీ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి వస్తే అటెండ్ అయిన స్టూడెంట్స్ యొక్క కౌంట్ 155,538. అందులో మళ్ళీ నెక్స్ట్ బాయ్స్ వచ్చి క్వాలిఫై అయింది 40,712, గర్ల్స్ స్టూడెంట్స్ వచ్చి 8,516. సో ఇలా 2021, 2020, 2019 మీకు స్క్రీన్ పైన డిస్ప్లే కనిపిస్తుంది కదా కౌంట్ అనేది. సో ఇది మనకు లాస్ట్ ఫ్యూ ఇయర్గా చూసుకుంటే ఎంతమంది స్టూడెంట్స్కు ఎలిజిబిలిటీ వచ్చింది, ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు, అందులో నుంచి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఏంటి కౌంట్ అనేది ఇది. సో ఇక్కడ మనకు జేఈ ఎగ్జామినేషన్ ఎవ్రీ ఇయర్ 10 lakhs ప్లస్ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. మనకు ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ ఓవరాల్గా కంబైన్డ్గా చూసుకుంటే 7 to 8 lakhs ప్లస్ స్టూడెంట్స్ అయితే జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఈ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ నుంచి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి 2.5 lakhs ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఈ 2.5 lakhs స్టూడెంట్స్ నుంచి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేసే స్టూడెంట్స్ యొక్క కౌంట్ చూసుకుంటే ఓవరాల్గా ప్రతి ఇయర్ మనకు ఆల్మోస్ట్ 60,000 to 70,000 స్టూడెంట్స్ మాత్రమే కౌంట్ ఉంటుంది. సో ఇక్కడ మనకు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి అపియర్ అయ్యే స్టూడెంట్స్ కౌంట్ నుంచి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేసే స్టూడెంట్స్ కౌంట్ వరకు మనకు ఎంత డిఫరెన్స్ వచ్చిందనేది ఇక్కడే అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఎవరైతే క్వాలిఫై అవ్వడం జరిగిందో వీళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే మనకు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేశారనేది కంప్లీట్గా మనం ఇప్పుడు చూద్దాం. సో జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లో మనకు లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్గా చూసుకుంటే కటాఫ్ మార్క్స్ అనేవి తగ్గుతూనే వచ్చాయి, చాలా తగ్గుతూ వచ్చాయి. ఎందుకంటే పేపర్ యొక్క టఫ్నెస్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అనేవి డిక్రీజ్ అవుతూ వచ్చాయి. సో ఇక్కడ ఒక్కసారి చూడండి, కేటగిరీ వైజ్గా మీకు నేనైతే స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను మార్క్స్ కౌంట్ అనేది. సో ఇక్కడ చూసుకుంటే 2019లో 93 marks ఉంది మనకు జనరల్ కేటగిరీ, ఓసీ అంటే జనరల్ కేటగిరీ మనకు. 2020లో 69 marks, 2021లో 63 marks అయిపోయింది, 2022 వచ్చేసరికి 55 marks మనకు క్వాలిఫయింగ్ మార్క్స్గా డిసైడ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే పేపర్ టఫ్నెస్ పెరగడం, స్టూడెంట్స్ చాలా కాంపిటేటివ్గా చదవడం, ఇలా చాలా సీనియర్స్ ఉన్నాయి. మనకు ఫ్యూ ఇయర్స్గా చూసుకుంటే కరోనా ఎఫెక్ట్ కూడా దీనికి ఒక అంతకు చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మరి 2023లో ఈ మార్క్స్ ఎక్కడ ఉండబోతాయి? ఇక్కడ 2019 చూసుకుంటే 83 marks ఉన్నవి, ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ఇక్కడ 2022కి వచ్చేసరికి 50 marks అయ్యాయి. సపోజ్ ఓబీసీ చూసుకుంటే 83 to 50 వచ్చేసాయి, ఎస్సీ స్టూడెంట్స్ చూసుకుంటే 46 to 28 వచ్చాయి, ఇక్కడ కూడా 46 to 28 వచ్చాయి. మరి ఇప్పుడు 2023లో జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలంటే ఇందులో నుంచి మన టార్గెట్ ఏది ఉండాలి అంటే, సో పేపర్ టఫ్నెస్ ఇంక్రీజ్ అయినా కొద్దీ మార్క్స్ అయితే డిక్రీజ్ అవుతున్నాయి, ఓకే. కానీ మనకు 2 years బ్యాక్ నుంచి ఉన్న సినారియో అయితే ఇప్పుడు లేదు. స్టూడెంట్స్ రెగ్యులర్గా కాలేజ్కి అటెండ్ అవుతున్నారు, అందరూ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తున్నారు. కాబట్టి మనం ఈ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన స్కోర్ 2021, 2020లో ఉన్న యావరేజ్ స్కోర్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనం మీ టార్గెట్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లో మీరు కనుక క్రాక్ చేయాలి అనుకుంటే ఇక్కడ 63 to 69 మధ్యలో, అంటే ఆల్మోస్ట్ ఒక 65 to 66 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ ఇలానే ఈడబ్ల్యూఎస్కి ఆల్మోస్ట్ 60 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓబీసీకి మీరు 60 వరకు, తర్వాత ఎస్సీ స్టూడెంట్స్ అయితే 32, ఇలా
మీరు ఇప్పుడు టార్గెట్ ఇది పెట్టుకొని మీరు ప్రిపేర్ అవుతే కనుక ఈ టార్గెట్కి మనకు క్వాలిఫయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఇందులో 3-4 మార్క్స్ మనకు లెస్ అయినా కానీ కన్ఫామ్గా క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ అయితే 100% ఉంటుంది. సో ఇప్పుడే మీ టార్గెట్ సెట్ చేసుకుని జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. ఐఐటి కాలేజ్లో జాయిన్ అవ్వాలనేది మీ డ్రీమ్ అయితే ఈ వీడియో మీకు 100% యూస్ఫుల్ అయిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.